బాపట్ల పట్టణంలో కత్తిపోట్ల సంఘటనలో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు తెలిపారు. బక్రీద్ పండుగ రోజు ఇస్లాంపేటలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో స్థానికులు సతి చెప్పడంతో వెనుతిరుగారన్నారు. మరలా గురువారం రాత్రి 7 గంటల సమయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోట్లకు దారితీసిందన్నారు. కత్తి గాయాలైన వారిని స్నేహితులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వారిరువురిని గుంటూరు పెద్ద ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇస్లాంపేట దగ్గర ఇద్దరి మీద కత్తితో దాడి జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ దాడి ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మొన్న బక్రీద్ రోజున సుమారు 2.5-3 ప్రాంతంలో ఎవరైతే ఈ కేసులో బాధితులు ఉన్నారో ఉరిమెళ్ళ అభిలాష్, మంగళగిరి ఇమానియలు, ఇంకా కొందరు ఈ బడ్డీ కోర్టు దగ్గర అక్కడ నిలబడి ఉండగా ఈ కేసులో ముద్దాయి షేక్ రెహమాన్, పఠాన్ ముజిముల్ ఇలియాస్ బుజ్జి, అలాగే సయ్యద్ రహీం ఇలియాస్ బుడ్డు, ఈ ముగ్గురు తాగి బండి మీద బండి టూవీలర్ తోలటం, అక్కడ నిలబడిన కుర్రాడికి కాలు మీద ఎక్కించడం జరిగింది. దాని మీద ఈ రెండు గ్రూపులకి వాదన జరగడం, గొడవ జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు సర్ది పంపించి వెళ్ళిపోయారు. అది మనసులో పెట్టుకొని వీళ్ళు మళ్ళీ ఇక ఇప్పుడు కాదు తర్వాత చూస్తామని చెప్పేసి వీళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఈ కేసులో ముద్దాయిన షేక్ రెహమాన్ వీళ్ళకి పాత చరిత్ర కూడా ఉంది. వీడు ఆ బడ్డీ కోర్టు దగ్గర నిన్న 7-7.5 ప్రాంతంలో అతను, అలాగే మిగతా పఠాన్ ముజ్ముల్, సయ్యద్ రహీం ముగ్గురితోటి బడ్డీ కోర్టు దగ్గర ఉండటం, ఆ టయానికి ఈ తురుమెళ్ళ అభిలాష్, మంగళగిరి ఇమానియల్, ఇంకా ఒక నలుగురు రెండు వాళ్ళ మీద అక్కడికి పోయి అతన్ని ప్రశ్నించారు. నిన్న తాగింది మమ్మల్ని రివాగు మాట్లాడావు సారీ చెప్పమని, దాని మీద సారీ చెప్పేది ఎందుకు అని చెప్పేసి అక్కడ ఇద్దరికి గొడవ జరగటం, దాని ఆ గొడవలో ఈ రెహమాన్ అనే అతను అతని దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న కత్తితో ఇద్దరిని అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో తురుమెళ్ళ అభిలాష్కి, మంగళగిరి ఇమానియల్ ఇలియాస్ చిన్న ఇద్దరికి కత్తిపోట్లు గాయాలైనవి. దాని మీద వాళ్ళని వెంటనే అక్కడి నుంచి వాళ్ళ స్నేహితులు గుంటూరు బాపట్ల హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొరకు గుంటూరు హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యం తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క రిపోర్ట్ మేరకు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యా ప్రయత్నం మరియు ఎస్సీ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు సాయంత్రం ముద్దాయిలు ఈ కేసులో ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న ఏదైతే నేరానికి ఉపయోగించిన, అలాగే రోల్స్ చేయగారు వీళ్ళంతా రాత్రి ఎలాంటి సంఘటన జరగకుండా ముందుగా అక్కడ పోలీస్ పికెట్ పెట్టాం. వీళ్ళందరి సహకారంతో ముద్దాయిల్ని వెంటనే కస్టడీ తీసుకొని ఈరోజు అరెస్ట్ చూపించాం. రేపు కోర్టు హాజరు పెడతాం. వెంటనే ముద్దాను పట్టుకోవడంలో సహకరించిన మా సిఏ గారు, తమ సిఏ గారు సిబ్బందికి అందరినీ అభినందిస్తున్నాం.